గంభీరపేట మండలం లింగనపేట గ్రామంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని హరిహర క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. 17వ తేదీ గురువారం రోజున ఉదయం హోమం, బలిహరణం అనంతరం స్వామివారి గరుడ సేవ, 19వ తేదీ శుక్రవారం ఉదయం శ్రీ స్వామివారి రథోత్సవ ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులవుతారు. దేశగారు వెంకట నరసింహరావు గారు స్థాపించారు హరిహర దేవస్థానం. శ్రీ అవేరుంగా పద్మాదేశమేద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హరిహర దేవస్థానం లింగనపేట గ్రామంలో అనాదిగా చాలా సంవత్సరాల నుంచి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క ఆలయాన్ని ఎన్నో సంవత్సరాల కింద దేశాయ గారు వెంకట నరసింహారావు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు నడిచేది. ఇప్పుడు ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క గ్రామ ప్రజలు అన్ని కుల సంఘాలు అందరూ కూడా కలిసిమెలిసి జరిపినటువంటి గొప్పనైనటువంటి పండుగ ఈ యొక్క బ్రహ్మోత్సవం. అన్ని ఆలయాల్లో ఎక్కడైనా దేవస్థానంలో దేవస్థానం తరఫున ప్రభుత్వం తరఫున జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ ఆలయానికి ఒక పండుగగా ఊరికి ఒక పండుగగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. దసరా రోజు మొదలుకొని మనకు ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమయ్యి దసరా రోజు శని అశ్వవాహనం శని పూజ ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత నిన్నటి సాయంత్రం అంటే దసరా తెల్లవారి సాయంత్రం నుంచి పుట్టబంగారం తీయడం, అట్లాగే స్వర్ణ గరుడ వాహన సేవ ఇక్కడ ప్రత్యేకము. ఇక్కడ స్వామివారికి బంగారు గరుడ వాహన సేవ ఉండడం చాలా విశేషమైనటువంటి విశేషం ఇక్కడ. కాబట్టి భక్తులు అందరూ కూడా బంగారు గరుడ వాహనాన్ని సేవించుకోవడానికి వచ్చి ఆ గరుడ వాహనాన్ని సేవించుకుని స్వామివారి పాత్రలు కాగలరు. అట్లాగే ఆ రోజు సాయంకాలం అంటే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి మనకి ఇక్కడ ఆలయంలో విశేషంగా రథ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. రథ ప్రతిష్ట ఆ తర్వాత రథాంగ హోమము రథబలి ఈ కార్యక్రమాలను మనం చేసుకుని ఆ రోజున ఉదయపూర్వమే సూర్యోదయానికి ముందే స్వామివారు రథారుడే రథం ప్రదస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ విద్యది అన్నట్టుగా ఆ యొక్క రథం మీద వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే దర్శనం చేసుకున్నారో వారికి మరణ జన్మ అనేటువంటిది యొక్క సంసార సాధనలో పడి కొట్టుబెట్టాడేటువంటి అవసరం లేకుండా స్వామివారు రక్షిస్తారని ప్రాశస్త్యం వారు ఉంది. కాబట్టి ఈ యొక్క రథ కార్యక్రమంలో రథ ఉత్సవ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనే స్వామివారి పాత్రలు కాగలరు. అలాగే ఆ రోజు సాయంత్రం అంతా కూడా స్వామివారి విశేషమైన ఉత్సవాలు జరిగి మళ్ళా ఉదయం నాగవల్లి కార్యక్రమము అంటే దేవత ఉద్వాసన ఇత్యాది కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ద్వాదశారాధన గ్రామ బలి ఆ యొక్క సాయంత్రం ఏకాదశి ఈ యొక్క కార్యక్రమాలు